అస్మత్కృప్యో నమః శ్రీమతే రామానుజే నమః ఆన్లైన్ క్లాస్కు విచ్చేసిన భాగవత గోష్ఠికి అడియన్ పద్మజ రామానుజదాసి స్వాగత సుమాంజలులతో నేడు మనం మొదలైరంలోని పెరియాళ్వారి తిరుమూర్తిలో ఉయ్యవులహు పాసురాలు అర్థానుసంధానంగా అనుభవించుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఈ పదికంలో 7 పాసురాల వరకు మనం అర్థాన్ని అనుభవించుకున్నాం. క్లుప్తంగా అయినా సరే ఒకసారి అర్థంతో సహా మనం సొంత చెప్పుకుంటే అది మరింత హృదయంగా ఉంటుందనే ఉద్దేశంతో క్లుప్తంగా అర్థాన్ని అనుభవించుకుంటున్నాం. 6వ పాసురంలో విశేషార్థాలు కూడా 2 అనుభవించుకున్నాం. ఏది పూర్వ ఆచార్యులు అనేక చోట్ల ఉదాహరించబడినటువంటి ఆ 2 అర్థాలు అనుభవించుకున్నాం. అలాగే 7వ పాసురంలో నిన్నటి రోజున సమయాభావం వల్ల పూర్తిగా అనుభవించుకోలేకపోయాం. 7వ పాసురం ఒకసారి చూసినట్లయితే ఆఖరి నుంచి 3వ పాదం చూడండి. తని ఒరుతేర్ కడవి తాయొడు కూటియా అన్నారు చూడండి. తప్పిన పిళ్ళై హళై తనమికు సోది పుహ తని ఒరుతేర్ కడవి తాయొడు కూటియా అన్నారు. ఇక్కడ ఈ పాసురంలో తప్పిపోయినటువంటి బిడ్డల్ని పరమపదానికి వెళ్ళి మరీ వారిని తీసుకొని సాటి లేని రథాన నడిపి తల్లితో కూర్చున్నటువంటి ఆ స్వామి వైభవం అని అన్నారు. ఏమిటి అంటే ఇది ఒక ఐతిహ్యం. మనకి ద్వారకా నగరంలో ఒక బ్రాహ్మణుని యొక్క పిల్లలు పుట్టినవారు పుట్టినట్లుగానే చనిపోతున్నారు. చనిపోతుండడంతో ఆ బ్రాహ్మణుడు అత్యంత బాధపడుతున్నట్ట. కృష్ణుడు ఉన్నా కూడా ఏమీ చేయలేకపోతున్నాడే అనేటప్పటికీ కృష్ణుడిని నిందించినందుకు అర్జునుడు చాలా బాధపడిపోయాడు. ఇక అర్జునుడు తానే రక్షిస్తానని ఆ బ్రాహ్మణోత్తమునికి మాట ఇచ్చి ఆ బ్రాహ్మణుని ఇంటి బయట అస్త్రబంధనం చేసుకుని ఎటువంటి మృత్యువు కూడా ఇంటి లోపలికి రాకుండా ఆ పురిటి రోజున అనగా ఎప్పుడైతే పిల్లలు ప్రసవించబోతున్నారని తెలుసుకున్నాడో వెంటనే ఆ రోజున వెళ్ళి కాపలా కాస్తూ ఉన్నాడు అర్జునుడు. కానీ ఇంత కాపలా కాసినా ఏ మృత్యుదేవత లోపలికి రాకుండా గట్టి కాపలా కాసిన అస్త్రబంధనంతో అర్జునుడు బయటే నుంచొని పిల్లలు పుట్టినట్లే చనిపోయారు. ఇక అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలకు బాధపడిపోయి అర్జునుడు వెంటనే అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధపడిపోయాడు. అప్పుడు మన కన్ననే మెరుమాన్ వద్దని చెప్పి వారించి ఆ పాండవ మధ్యముడైనటువంటి ఆ అర్జునుని సాటి లేని రథం పైన ఎక్కించుకుని తని ఒరు తేరు కడవి అన్నారు చూడండి పాశ్రంలో. అలా ఒక సాటి లేనటువంటి రథం పైన ఎక్కించుకొని ఆ అర్జునుడిని దిక్కులన్నీ దాటుకుంటూ లోకాలన్నీ దాటుకుంటూ మధ్యలో ఒక చీకటిగా ఉన్నటువంటి దారి కూడా వచ్చిందట. అలా వచ్చేటప్పటికి కృష్ణుడు మరి తన చేతిలోనే నిత్యము ఎల్లప్పుడూ అంటి పెట్టుకుని ఉంటాడు కదా సుదర్శనాల్వాన్, వెంటనే ఆ సుదర్శనాల్వాన్ని ప్రయోగించారు. ఇక ఆ సుదర్శనుడు ముందుండి ఆ వెలుగుతోటి దారి చూపిస్తూ ఉండగా ఆ గుర్రాలన్నీ కూడా ఆ సుదర్శనాల్వాన్ని యొక్క వెలుగుల ముందుకు సాగుతూ పరమపదానికి చేరుకున్నారు. చివరికి అలా ఆ పరమపదనాథుని చేరుకొని అక్కడ ఆ స్వామి వద్ద నుండి ఈ చనిపోయినటువంటి బిడ్డల్ని ప్రార్థన చేసి తీసుకువచ్చి తిరిగి ఈ బ్రాహ్మణ దంపతులకు ఇచ్చి వారి యొక్క బాధలు తీర్చారు. ఇది ఒక నిర్వాహం. అయితే ఇక్కడ 2 నిర్వాహాలు చెప్తారు పెద్దలు. ఏంటంటే సాక్షాత్తు నరనారాయణ రూపాలుగా చెబుతారు మనకి కండనెంబిరిమాన్ని, పాండవ మధ్యముడైనటువంటి అర్జునుణ్ణి. అనగా అర్జునుడేమో నరుడుగా, నారాయణుడేమో కన్నన్గా అభివర్ణిస్తారు కదా. మరి ఆ పరమపదనాథుడే నరనారాయణ రూపాలైనటువంటి కృష్ణార్జునుని ఒకసారి చూడాలని అనిపించి వారిని పిలిపించుకోవడం కోసమని ఈ పిల్లలను ఇలా చేశాడు, పుట్టిన బిడ్డలను పుట్టినట్లుగానే మరణించేలాగా చేశాడు అంటూ ఒక నిర్వాహం చెప్తారు. ఇంకొక నిర్వాహం ప్రకారం ఏమిటంటే తాయార్లు కన్ననెంబిరిమాన్ని చూడాలనిపించి ఇలా తాయార్లే ఆ పిల్లల్ని తన దగ్గరకు తెచ్చేసుకున్నారు అని కొంతమంది పెద్దల నిర్వాహం. అయితే ఇక్కడ ఒకసారి మనం విశ్లేషించి చూసినట్లయితే చూడండి, తాయార్లు ముందే అనుకున్నాం మనం గత పాసురాల్లో కూడా, అగలగిల్లే ఎన్రు అలర్మేల్ మంగై ఉరై మార్ఫ అన్నట్లు నిత్య అనపాయని, ఎప్పుడూ కూడా పరమాత్మను విడిచిపెట్టి ఉండనే ఉండదు. మరి అలాగే ద్వాపర యుగంలో కన్ననెంబిరిమాన్గా శ్రీమన్నారాయణుడు అవతరిస్తే తాయార్లు రుక్మిణీదేవిగాను అలాగే నప్పిన్నయ్య పిరాటిగా కూడా, ఈమెను నీలాదేవి అని కూడా అంటారు సంస్కృతంలో, అలా నప్పిన్నయ్య పిరాటిగా కూడా వేయించేశారు. ఇంకా చెప్పాలంటే ఆమె యొక్క మరొక అంశ భూమిదేవి అంశగా కూడా సత్యభామగా వేయించేసి ఉన్నారు. కలియుగంలోనేమో ఆండాలు తాయారు భూమిదేవి అంశ. ఇలా అంతర్లీనంగా కన్ననెంబిరిమాన్ ఎందే వేయించేసి ఉన్నారు తాయార్లు. అందుకనే మనము కృష్ణావతారంలో మాత్రం తనిగా కృష్ణయ్యని ఆరాధించటం అనేది కూడా ఒకటి ఉన్నది. అంటే అచ్చగా కృష్ణుని మూర్తిని మాత్రమే పెట్టుకొని కూడా మనం అర్చించవచ్చు, కానీ మిగతా రూపాలకు మాత్రం ఒక్కడిని అర్చించటం అనేది లేదు. లక్ష్మితో కూడిన నారాయణుని మనం ఆశ్రయించాలి. కనుక ఇది ఒక అర్థరహితమైనటువంటి నిర్వాహం అని ఇంకొందరు పెద్దల వివాచ.
అంటే తాయార్లే ఆ ఈ పిల్లలు బ్రాహ్మణుల యొక్క పిల్లల్ని తీసుకువెళ్ళిపోయింది అనేది ఒక అర్ధరహితమైన నిర్వాహం అని కొందరు అంటారు. కొందరేమో లేదు లేదు పరమపదనాథుడే ఇలా పిలిచారు అని కొందరు అంటారు. ఇక్కడ పరమపదనాథుడి నుంచి అలా విధంగా సాటి లేనటువంటి రథాన్ని నడిపి వారి యొక్క తల్లితో తాయుడు కూర్చి ఆ తల్లితోటి కూర్చున్నటువంటి ఓ స్వామి, నాకు మాత్రమే నీవు స్వామి కాదు అందరికీ స్వామివి, అలాంటి ఓ స్వామి ఒక్కసారి సింగీర ఆట ఆడవయ్యా అంటూ నిన్నటి రోజున మనకి చెప్పారు. 7వ పాసురంలో అనుగ్రహించారు స్వామి పెరియాళ్ళ వారు యశోదమ్మ భావనతో. ఇక్కడ ఒక సందేహం వస్తుంది మరలా. తాయార్లు నిత్య అనపాయని వలె అక్కడే ఉన్నది కదా, రుక్మిణీదేవిగా నప్పిన్న పిరాట్టిగా సత్యభామగా, మరి ఆ కన్నన నిర్మాణ్ కూడా ఆ స్వామి యొక్క ఇదే కదా, మరి ఇది ఎలా సాధ్యం అని ఒక సందేహం రావచ్చు. అయితే పరమపదనాథుడు కిందకి రాడు, పరవాసుదేవుడు రాడు, వ్యూహవాసుదేవుడు కన్నన్గా వేంచేశాడు లీలా విభూతికి. ఇలా ఒక నిర్వాహం. అలాగే ఇంకొకటి ఐతిహ్యం ఏమంటే, కన్నన్ 64 రోజులలో 64 కళలను కూడా సాందీపని మహర్షి వద్ద ఏకసంతాగ్రాహిగా అభ్యసించాడు, అధికరించాడు. ఆ తరువాత సాందీపని మహర్షికి గురుదక్షిణగా అతని యొక్క బిడ్డను కూడా తీసుకొచ్చి ఇచ్చాడు కన్నన్. ఇది ఒక నిర్వాహం చెప్తారు. అలా ఈ 7వ పాసురంలో అద్భుతమైనటువంటి స్వామి యొక్క పరత్వ చేష్టితమని చెప్పారు. ఏకంగా సాటి లేదు రథాన్ని నడిపి ఆ బిడ్డలను తీసుకొచ్చి తల్లితో చేర్చినటువంటి ఓ స్వామి అంటూ సంబోధించారు. ఇక నేటి పాసురం 8వ పాసురం. ఒక్కసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. ఉన్నయం ఒక్కలయ్యల్ కొండు తమ్మిల్ మరువి ఉన్నడు తంగల్ కరుత్తాయర செய்து வரும் கன்னியரும் மகிழா கண்டவர் கண்குளிரா கத்தவர் தெத்திவரா பெத்தனக்கருளி மன்னுகுருங்குடியாய் வெள்ளரையாய் மதில் சூழ் சோலைமலைக்கரசே கண்ணபுரத்தமுதே என்னவலம் களைவாய் ஆடுக செங்கீரை ஏழகமுடையாய் அடுகவாடுகவே. ఇది పాసురం 8వ పాసురం. ఈ పాసురంలో మన అందరి యొక్క మనసులను దోచేటువంటి ఆ కన్నన పెరుమాన్ వైభవం చెప్తున్నారు. మన మనసులే కాదండి, అక్కడ ద్వార రేపల్లిలో తిరువాడపాడిలో కన్నన్ వేయించేసి ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి మిగతా వారందరికీ కూడా కన్నన్ని చూడగానే వారు కూడా ఉన్నయ్యం ఒక్కలయ్యిల్ కొండు నిన్ను నడుమున ఎత్తుకొని తమ్మిల్ మరువి వారి వారి ఇళ్లకు చేరిపోయి ఉన్నోడు తంగళ్ నీతోటి తమకు కరత్తాయన చేదు వరం. కరుత్తు అంటే ఏమనుకున్నాం, అభిప్రాయము, తలంపు అనుకున్నాం. అలా తమ తలపుకు తగినట్లుగా చేసేటువంటి కన్యరు మహిష, ఆ కన్యలందరూ కూడా సంతోషించేట్లుగా అంటున్నారు. అనగా ఇప్పుడు చూడండి, మన్నారగుడిలో వేయించేసి ఉన్న రాజగోపాలన్ చూస్తే మనకేమనిపిస్తుంది అనుకున్నాం గత పాసరాల్లో, ఆహా ఎంత అద్భుత సౌందర్యం, ఇంతింత బుగ్గలు వేసుకొని చక్కగా బొద్దుగా ముద్దుగా తొడలేసుకొని అందంగా అలంకరించుకొని ఇక పిన్నాడి చూడాలి, పిన్నాడు చూడాలి, వెనకాల ఇంతింత వలయాకారంలో బిళ్ళలు ధరించి ఎంతో ముద్దుగా ఉంటాడు స్వామి, చూడగానే ఎత్తుకొచ్చేయాలనిపిస్తుంది. అలా ఆ కన్నన్ని కూడా మరి మనకి అర్చామూర్తిని ఎత్తుకురావాలనిపిస్తే ఒక్కసారి ఊహించండి, ఇక్కడ చరమూర్తిగా ఉన్నటువంటి స్వామి సశరీరుడుగా వేయించేసి ఉన్నప్పుడు ఆ ద్వాపర యుగంలో వేయించేసి ఉన్నప్పుడు కన్నన్ ఎమ్మిరమాన్ని చూస్తుంటే ఇంకా ఊరుకుంటారా? ఆయన చేసే చిలిపి చేష్టములు ఇవన్నీ వెంటనే ఎత్తుకొచ్చేయాలనిపిస్తుందట. అలా వాళ్ళందరూ కూడా ఎత్తుకొచ్చేసి వారి ఇంటికి తీసుకువెళ్ళిపోయి స్వామిని తమకి ఇష్టం వచ్చినట్లుగా అటు ఆయన సంతోషించేట్లుగా వీరు సంతోషించేట్లుగా ఆ విధంగా కన్నవర్ కణ్ కుళిర, కుళిర నోక్కుదలు అంటారు, చల్లని చూపులు ఆ స్వామివి. మరి ఆ చల్లని చూపులతోటి చూసిన వారి కన్నులు కూడా చల్లబడేట్లుగా చేస్తాడు ఆ స్వామి. కత్తవర్ తెత్తివర అంతేనా, చూసిన వాళ్ళకేమో కళ్ళు చల్లబడేట్లుగా, అలాగే కొంతమందికి ఏమో ఎత్తుకెళ్ళిపోయేటట్లుగా, ఎత్తుకెళ్ళిపోవాలనిపించేట్లుగా మన మన్నారగుడి రాజగోపాలన్ వలె. ఇక ఆ స్వామి వైభవాన్ని విన్నవారేమో చదివిన వారేమో స్తుతించేట్లుగా తెత్తివర, స్వామి వైభవాన్ని ఒకసారి విన్నా చదివినా వెంటనే స్తోత్రం చేయాలనిపించేసింది. అంత వైభవం. మరి కన్నన పెరుమాన్ యొక్క గుణగుణాలను ఇలా మనం నిత్యం గుణానుభవం చేసుకుంటే ఎవరికి వారు ఆ పెరుమాళ దగ్గర విజ్ఞాపన చేసుకునేటప్పుడు మాకు స్వామి కళ్ళ ముందు వస్తున్నారండి, ఎంత భోగ్యంగా ఉన్నాయనండి పాసురాలని అనుకుంటున్నామా లేదా అంటే ఆనందిస్తున్నాం కదా. అది ఇంకో కొంత చదువుకున్న వారు బాగా ఉన్నవారు ఏం చేస్తారు, స్తోత్రం కూడా చేయగలరు. అలా స్తుతించగా పెత్తయన కరుళీ,
పెద్ద కన్నందుకు ఎనక్కరుళి, నా మీద కూడా దయ చూపావయ్యా స్వామి, అలా చూపించి మన్ను కురుంగుడియాయ్. తిరుక్కురుంగుడి ఆ క్షేత్రం వైభవాన్ని చెప్తున్నారు. స్థిరమైనటువంటి మన్ను అంటే స్థిరమైనటువంటి, ఆ తిరుక్కురుంగుడిలో విన్నావు. అలాగే వెళ్ళరయ్యాయ్, తిరు వెళ్ళరి దివ్య క్షేత్రంలో మతిల్ సూర్య, మతిల్ అంటే ప్రాకారాలు, ప్రాకారాల చేత చుట్టబడినటువంటి తిరువెళ్ళరైలో వేంచేసి ఉన్నావు, తిరుక్కురుంగుడిలో వేంచేసి ఉన్నావు. సోలై మలైకు అరసే, తిరుమాలిరుం జోలై మలైకు రాజాది రాజుగా ఉన్నావు. ఆ సుందరబాహు పెరుమాళ్ వలె వేం చేసి ఉన్నావు. కన్నపురత్ అముదే, అదిరి కన్నపురంలో సౌరిరాజు పెరుమాళ్ లాగా అతృప్తామృతం వలె, అమృతం వలె వేం చేసి ఉన్నావు. ఎన్ అవలం కళైవాయ్ అడుగ సింగీరై, ఏడులకు ముడయ్యాయ అడుగ అడుగవే. నా దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడా సింగీర ఆట ఆడవయ్యా, ఏడు లోకాలను కలిగినటువంటి వాడా రావయ్యా, ఆడుదువు గాని అంటూ బ్రతిమిలాడుతున్నారు ఈ పాసురంలో యశోదమ్మ మన కన్నన్ని. ఇక 9వ పాసురం ఒక్కసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. పాలొడు నెయ్ తయిర్ ఒన్ సాందొడు సెన్బహమం, పంగయ నల్ల కరుపూరం నారివర, కోలనరుం పవళ செந்துவர்வாயினிடை, கோமள வெள்ளி முளை போல் செல்வலிலகா, நீல நிறத்து அழகுவார் ஐம்புடையும் நடுவே, நின் கனிவாய முதம் இத்து முறிந்து விழா, ஏழுமறை பொருளே அடுக்க செங்கீரை, ஏழுலகமுடையாய் அடுக வாடுகவே. ఇందాకే అనుకున్నాం అమృతం అని. ఇప్పుడు ఆ అమృతము ఇంకొక అడుగు ముందుకు వేసి స్వామి పెరియాళ్ వార్లు పరమాత్మ యొక్క అధరామృతాన్ని గురించి వర్ణింపజేస్తున్నారు, వర్ణించి ఆనందింపజేస్తున్నారు, అనుభవింపజేస్తున్నారు ఈ 9వ పాసురంలో. అద్భుతమైన పాసురం, ఏ పాసురానికి ఆ పాసురమే అద్భుతంగా అనిపిస్తుంది అడియనికైతే. పాలుడు నెయ్యి తయిర్ చూడండి, పాలతో నెయ్యి, నెయ్యి తయిర్ అంటే పేరు అనుకున్నాం కదా. ఒన్ సాందొడు సెన్బహమున్, ఆ అధరామృతాల యొక్క మాధుర్యాన్ని, వాటి యొక్క సౌందర్యాన్ని అనుభవింపజేస్తున్నారు. పాలు స్వీకరిస్తున్నాయి కదా అధరాలు, అలాగే నెయ్యి పెరుగు ఇవన్నీ స్వీకరించి ఒన్ సాందొడు సెన్బహమం అనటం ద్వారా పరిమళమైనటువంటి ఆ గంధము, చంపకము, పంగయ నల్ల, పంగయం అంటే తామలరు, తామరలు, ఆ తామర పుష్పాలు, అటువంటి ఆ తామర పుష్పములు, నల్ల మంచి తామర పుష్పాలు, మళ్ళీ అవి కూడా ఏదో ఎట్లు ఎట్లాగో ఉన్నవి కాదు, మంచి తామర పుష్పాలు. కర్పూరం నారివర, కర్పూరం ఇవన్నీ కూడా ఎలా అయితే పరిమళిస్తాయో, ఏది గంధము, చందనము, మంచి తామర పుష్పములు, కర్పూరము ఇవి ఏ విధంగా అయితే పరిమళిస్తాయో, పాలు నెయ్యి పెరుగు ఎలా అయితే పరిమళిస్తాయో, కోలనరుం పవళ అందమైన మంచి పగడం అంటే పవళ, పవళ అంటే పగడం, సెంతువర్వాయి నిడై, సెం అందమైన అని వస్తుంది, ఎర్రని అని కూడా ఒక అర్థం వస్తుంది, రెండూ చెప్పుకోవచ్చు. ఇక్కడ పగడం అని కూడా అన్నారు కదా, అందుకని సెమ్ అంటే ఎర్రని అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇన్ని విశేషణాలతోటి అందంగా ఉన్నాయి స్వామివారి ఆ తిరు అధరాలని కూడా మనం అనుభవించవచ్చు. తువర్వాయి నిడై, ఆ ఎర్రని అధరాలు, అందమైన ఎర్రని అధరాలు, పరిమళ భరితమైనటువంటివి. కోమళ వెళ్ళి ముళైపోల్, ఇంకా చెప్తున్నారు తనివి తీరడం లేదు ఆ అధర సౌందర్యాన్ని. అతృప్తామృతమైనటువంటివి, నిరుపమానమైనటువంటివి, ఉపమాన రహితమైనటువంటి ఆ అందాన్ని దేనితో పోల్చాలో చెప్పలేక ఒకదాన్ని మించి ఒకటిగా కనిపిస్తూ ఉండడంతో ఆ యశోదమ్మ భావనతో స్వామి పెరియాళ్ వాళ్ళు ఇన్ని ఉపమానాలు మనకు. కోమల వెళ్ళి ముళైపోల్, లేతనైనటువంటి వెండి మొలకల వంటి ఏది ఆ అధరాల లోపల శిలపల్ ఇలాగా ఆ చిన్న చిన్ని పళ్ళేమో మెరుస్తూ ఉన్నాయట తెల్లగా, అధరాలేమో ఎర్రగా ఉన్నాయి. స్వామి తిరుమేని ఎలా ఉందనుకున్నాం, నిన్నటి పాసురంలో కూడా మనకు అనుభవింపజేశారు. కాయమల కరుముహిల్ అంటూ ఆ నలుపు నీలమేఘము కలిసినటువంటి వర్ణంని కలిగి ఉన్నాడు స్వామి, మెరిసిపోతూ ఉన్నాడు. అటువంటి వర్ణంలో ఎర్ర అధరముల మధ్యలో ఆ లోపల తెల్లని పరువల పలువరుస,
ఎంత అందంగా ఉందంటే స్వామి ఇలా దరహాసం చేయగానే 1000 వోల్ట్ల బల్బ వెలిగినట్లు వెలిగిపోతుందట. అలా తక్కగా అసలు 1000 వోల్ట్లు ఇది ఏదో ఊరికే మనం అనుభవించుకోవటానికే కానివ్వండి, అత్యంత ప్రకాశవంతం అని చెప్పటానికి అడిగిన తాపత్రయం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవడం కోసం ఒక చిన్న ఉపమానం. అలా ఎంతో గొప్ప కాంతి కలిగినటువంటి ఆ పళ్ళు విపరీతమైన కాంతితో మెరుస్తూ ఉన్నాయట. నల్లని రంగుతో అందం నిండినటువంటి పంచాయుధాల నడుమ నీ దొండపండి వంటి అదరము మెల్లగా మమ్మల్ని స్రవింపజేస్తూ ఉంటే నీ అదరామృతాలతోటి ఆ అదరామృతము ఊరుతూ ఉన్నదట. ఎలా? ఆయన తిరువాయి తెరిచి ఆ కృష్ణ పరమాత్మ ఆ వేణుగానం చేసినా లేదా ముద్దు ముద్దు మాటలు మాట్లాడినా అదే కదా అదరామృతం అంటే. అలా నీల నిరతో అజకువార్ ఆయంబడ ఇన్నడువే నిన్ కనివాయముదం, నిన్ కనివై దొండపండు. చూడండి, మనకు పూర్వ ఆచార్యులు అందరూ కూడా దొండపండు వంటి అదరామృతాలు అనే చెప్తారు. నిజానికి దొండపండుకి అంత అందం ఉంటుందా? స్వామి యొక్క తిరు అదరాలను దొండపండుతో పోలుస్తున్నారేమిటి అని కూడా మనకు అనిపించవచ్చు. మనకి తెలిసేటువంటి ఉపమానంతో ఇలా పోల్చుకోవటమే. అలా మెల్లగా ఆ అధరామృతాన్ని స్రవింపజేస్తున్నావే స్వామి. ఏలు మరై పొరులే, మరై అంటే వేదాలు, పొరులంటే అర్థం. ఏలు మరై పొరులే తగిన వేదార్థమా? చూడండి, వేదాలు అపౌరుషేయాలు, అనాదిగా ఉన్నాయి. పరమాత్మ సృష్టికి ముందు నుండే ఉన్నాయి వేదాలు. పరమాత్మ ఏ విధంగా అయితే ఏం చేసి ఉన్నాడో అలా అనాదిగా సృష్టిలో ఉన్నాయి. అటువంటి ఆ వేదాలలో ప్రతిపాదించబడినటువంటి వాడు ఎవరు అంటే స్వామి శ్రీమన్నారాయణుడే. వేద ప్రతిపాద్యుడు ఆ స్వామి శ్రీమన్నారాయణుడు. అలాంటి తగిన వేదార్థమా అంటున్నారు. వేదాల అర్థాలకు తగిన వాడు ఎవరు? ఇక్కడ ఆ శ్రీమన్నారాయణుడే కన్న నెంబర్మాన్గా వచ్చి అవతరించాడు కదా. ఆడొక సంగీరై ఆడవయ్యా స్వామి సంగీర ఆట ఆడవయ్యా, 7 లకముడు అయ్యాయ్, సర్వలోకాలకు స్వామి అయిన వాడా, అన్ని లోకాలను కలిగినటువంటి వాడా. మరి అందుకనే కదా మనము కోరు పిడుతామని భగవత్ రామానుజాచార్యుల వారికి ఉభయ విభూతి నాయకత్వాన్ని రాసి ఇచ్చేశాడు. ఉడయ్యవర్ అంటే ఉభయ విభూతి నాయకులు అని అర్థం. సాక్షాత్తు నంబెరమాళ్లే భగవత్ రామానుజాచార్యుల వారికి ఉభయ విభూతి నాయకత్వాన్ని రాసిచ్చేశారు. దానికి ముందు ఎవరి చేతుల్లో ఉండేది నంబెరమాళ్ అనగా మన కన్న నెంబెరమాన్, అదే మన శ్రీమన్నారాయణుడు. కనుక అలాంటి ఓ స్వామి ఆడుక వాడుకవే ఆడవయ్యా ఆడవయ్యా అంటున్నారు 9వ పాశురంలో. ఇక 10వ పాశురం చూద్దాం. ఒకసారి పాశురాన్ని అనుసంధించుకుంటే శంకమల కయలిల్ సిత్తితై పోలే విరలిల్ சேத்திகள் ஆழிகளும் கிங்கினியும் அறையில் தங்கிய பொன்வடமும் தாளநல் மாதுளையின் பூவொடு பொன்மணியும் மோதிரமும் கிரியும் மங்களமாய்ம்புடையும் தோள்வளையும் குளையும் மகரமும் வாளிகளும் சுற்றியும் ஒத்திலகா எங்கள் குடிக்கு அரசே ஆளுக செங்கீரை 7 லக்கமுடையாய் ஆளுக வாடுகவே. అద్భుతమైన పాశురం. గత పాశురంలో ఉభయ విభూతి నాయకుడు అనుకున్నాం. ఉభయ విభూతులు అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ లీలా విభూతి, పైన ఉండేటువంటి నిత్య విభూతి. ఉభయ అంటే రెండు. ఈ లీలా విభూతిని కలిగినటువంటి వాడు, పైన ఉండేటువంటి ఆ నిత్య విభూతిని కూడా కలిగినటువంటి వాడు. అలా రెండు విభూతులను కూడా తనదిగా చేసుకున్నటువంటి వాడు, తనదే అయిన వాడు. అలా 7 లకముడయ్యాయ్, ఇది మకుటం. నిన్న చూసాం కదా మనం 7 పాశురాల వరకు ఒక రకం మకుటం వచ్చింది. 8, 9, 10 పాశురాలు ఈ 3 పాశురాలకి ఆడుక సంగీరై 7 లకముడయ్యాయ్ ఆడుగ వాడుకవే అనేది మకుటంగా ఉన్నది. అలా సకల లోకాలకు స్వామి అయిన స్వామి ఆడుము ఆడుము అన్నారు. ఇక 10వ పాశురంలో ఏమంటున్నారు? మన ఆడవారికందరికీ కూడా అత్యంత ఇష్టమైనటువంటి ఆభరణాలు. కానీ ఈ పాశురాన్ని యశోదమ్మ భావనతో ఆ స్వామి పెరియాళ్ళ వారు కృప చేసినటువంటి ఆ అర్థాన్ని ఒక్కసారి అనుభవించుకుంటే మనము ధరించాలని అనిపించదు ఈ ఆభరణాలన్నీ. ఆ కన్ననేంబెరుమానికి ధరింపజేసి ఆ స్వామి యొక్క ఆ తిరుమేని సౌందర్యాన్ని అసలే వర్ణించలేమో మాటలతో వాచామ గోచరమైనది. దానికి మరలా ఈ ఆభరణాలన్నీ కూడా ధరింపజేసి చూసుకుంటే ఆహా, ఇక చూడండి, దిష్టి చుక్క ముక్కు మీద బొగ్గల మీద ఒళ్ళంతా కూడా పూసేస్తాం ఆ కాటుకని. అంత గొప్పగా ఉంటాడు కృష్ణయ్య. ఒకసారి ఊహించుకోండి ఎన్ని ఆభరణాలు ధరింపజేస్తున్నారో ఈ పాశురంలో యశోదమ్మ.
యశోదమ్మ భామరలో పెరిగారు వాళ్ళు. చూడండి, శంకమల కళలిల్ ముందుగా ఆ పాదముల దగ్గరకు వచ్చారు. పాదముల నుంచి అలంకరించుకుంటూ వస్తున్నారు. ఎర్రని శం అంటే ఎర్రని అందమైన, రెండు అర్థాలు ఉన్నాయనుకున్నాం కదా. అలాగే కమల కళలిల్ ఆ కమలములు వంటి తిరుపాద కమలములకు, ఆ తిరుపాద కమలములకు సిద్ధిదాయిపోలే విరలిల్, చిన్న చిన్న రేకులు వంటి ఆ వేళ్ళు. ఇప్పుడు పాదాలేంటి, కమలాలతో పోల్చాం కదా, పాదాలకు ఉండేటువంటి వేళ్ళు ఎలా ఉన్నాయట, ఆ పాదాలు ఆ పద్మాలకు ఉండేటువంటి రేకులు ఉంటాయి కదా, ఆ పద్మ పుష్పము యొక్క రేకులు వలె ఈ పాదము యొక్క వేళ్ళు కనిపిస్తున్నాయి. ఎంత అద్భుతంగా పోలుస్తున్నారు. సేత్తికళుం, అలా ఈ వేళ్లకి వేళ్లతో చేరి మరింత ప్రకాశిస్తున్నాయి మట్టెలు వంటి ఒక ఆభరణాలు. అప్పట్లో అన్ని ధరింపజేసేవారు పిల్లలకి. మెట్టెలు అంటే మనకి పెళ్ళైనటువంటి స్త్రీలు ధరిస్తారు అనేదే కాదు, అది ఒక రకమైనటువంటి కాళ్ళు వేళ్ళకు పెట్టేటువంటి ఒక ఆభరణం. అవి ధరింపజేశారు యశోదమ్మ. కింగిణియం అరయిల్, ఆహా నడుముకి చూడండి చిరు గజ్జలు ధరింపజేశారు. ఆ కృష్ణయ్య బొద్దుగా ముద్దుగా ఉంటాడా, నడుముకి చిరు గజ్జలు పెట్టుకొని అలా బుడిబుడి పాదములతో అడుగులు వేస్తూ ఉంటే, నడుముకున్న మొలగజ్జలు ఊగుతూ ఉంటే, ఆ ఊగుతూ ఉన్న గజ్జల నడుమ ఆ నడుము అందము, ఆ శబ్దము మధ్య ఆ పాదాలకు ఉండేటువంటి మువ్వలు, నడుముకుండేటువంటి మువ్వలు, ఈ మువ్వల శబ్దంలో కన్నయ్య అలా నడిచి నడిచి వస్తూ ఉంటే కృష్ణయ్య చిరు పాదములతో, ఆహా నిజంగా మన తిరుమాలిగలో మన మన గుడిసెలో ఏం చేసుకునేటువంటి ఆ కోయిలాళ్వాళ్ళలోకి అలా నడిచి వస్తున్నట్లు ఒకసారి ఊహ చేసుకోండి. ఆ ఊహే కదా, ఏం పోయింది దానిలో. తంగియ పొన్వడము, కట్టిన బంగారు మొలతాడు. ఇక నడుముకి చిరు గజ్జలేమో పాదాలకి, నడుముకేమో బంగారు మొలతాడు. తాళ నల్మాతుళయ్యన్ పువ్వుడు పొన్మణియుం, చూడండి కాడగల మంచి దానిమ్మ పువ్వు ఎలా అయితే ఉంటుందో అలాంటిది పోలినటువంటి హారం అట, బంగారు హారం. దానికి ఒక విశేషం చెప్తున్నారు, దానిమ్మ పువ్వు దానికి కూడా కాడ ఉన్నది, అలాంటి బంగారుపు హారం. మోతిరమం, ఒక ఉంగరం. నిజానికి ఇవన్నీ మన దగ్గర భౌతికంగా ఉండని అవసరంలా, భావన అంతే. పెరియాళ్ళ వాళ్ళు ఉన్నది ఎక్కడ, కలియుగంలో. యశోదమ్మ కృష్ణయ్య ఉన్నది ఎప్పుడు, ఎక్కడో ద్వాపరయుగంలో. అలాగే మనం కూడా ఊహం చేసుకుందాం, చక్కగా మన మందిరంలో ఉన్నటువంటి ఆ కన్నెన ఎంబిరమానికి ఇవన్నీ ధరింపజేసినట్లుగా భావన చేద్దాం. ఉంగరము, మరి కిరియం పగడాల హారము, మంగళము మైంబుడయ్యం మంగళకరమైనటువంటి పంచ ఆయుధాలు, ఐదు ఆయుధాలు పరమాత్మకి, ఆ ఐదు ఆయుధాలు తోళ్వళయ్యం భుజకీర్తులు, మనం కాదు మనకి కాదు పరమాత్మకి, మరి తోళ్ళ అవే కదా అన్ని లోకాలని కూడా రక్షించేది. ఉభయ విభూతి నాయకుడు ఎలా నాయకుడయ్యాడు, అన్నిటినీ కూడా రక్షించేటువంటి సామర్థ్యం ఉంటేనే కదా నాయకుడయ్యేది. కనుక అంతు ఆ నాయకత్వ లక్షణం ఏది సూచిస్తుంది అంటే, ఇదిగో హిత్తోళ్ళ ఆ భుజములు, అటువంటి ఆ అందమైన భుజములకు మరింత అందమైన భుజకీర్తులు, కుళయ్యం కర్ణానికి ఆభరణాలు, చెవులకు మకరము మాళిగలు, మకర కుండలాలు, చెవి బావిలీలు, ఏవో రకరకాలుగా చెవి ఆభరణాలు, ఇవన్నీ రకరకాలైనటువంటి చెవి ఆభరణాలు. అలాగే చూడండి పాదాదికే శాంతకం వస్తున్నారు కదా, ముందు పాదాలు, దానికి ఉండే వేళ్ళేమో కమలము యొక్క రేకుల వల్లే అన్నారు. దానికి ఒక ఆభరణం చెప్పారు ఆ వేర్లకి వేళ్ళకి. ఆ పైన పాదాలకేమో గజ్జలు అన్నారు, నడుముకేమో మొలతాడు, ఆ పైన మెడలోనేమో ఒక బంగారు హారము అందమైనది, పగడాల హారము, చేతులకు ఉంగరాలు, మరి మంగళకరమైన పంచాయుధాలు, చెవులకు ఆభరణాలు, భుజములకు భుజకీర్తులు, చెవులకు రకరకాల ఆభరణాలు. ఇక మిగిలిందేంటి, నుదురు. వచ్చేసారండి, చుట్టం ఒత్తిలహ, నుదుటిన ఒక చుట్టు పెట్టారట, అది చాలా ప్రకాశంగా మెరుస్తుంది. చుట్టు అంటే ముందే మనం అనుకున్నాం కదా, తన్మహత్వ చుట్టి పాసురాలలో ఉంది, ఆ ముందు పాసు ఏంటి, ఒక చిన్ని పాపిడి బిళ్ళ వంటి ఒక ఆభరణం. అంటే చైన్ కనపడదు వెనకాల, మనం పాపిడి మొత్తం పిల్లలకు పెడతాం కదా ఆడపిల్లలకి, అలా వెనకాల అంతా చైన్ కనపడకుండా ముందు మాత్రం ఒక బిళ్ళ, దానికి మువ్వలు ఉంటాయి. అలా మువ్వలు ఉండి చక్కగా ఊగుతూ ఉంటుంది. ఆ కృష్ణయ్యకి గాలికి అలా ఊగుతూ ఉంటుంది. కృష్ణయ్య చక్కగా నడుస్తూ ఉంటే ఆ కన్ననెంబిరమాను ఆ నడుస్తూ ఉంటే ఒక రకంగా అందంగా ఊగుతూ ఉంటుంది ఆ నుదుటి ఉన్నటువంటి ఆ మువ్వల ఆ చుట్టూ. అటువంటి ఆ ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఓ స్వామి, ఎంగల్ కుడికరసే, మా కులానికే రాజా, ఆడక సింగీరై, సింగీర ఆట ఆడవయ్యా, ఏడులకు ముడయ్యాయ్, ఏడు లోకాలకి స్వామివి, అన్ని లోకాలని కలిగి ఉన్నటువంటి వాడివి, సకల లోక స్వామి, ఆడవయ్యా ఆడవయ్యా అంటూ మృదు మధురంగా పిలుస్తున్నారు కృష్ణని.
ఈ పాసురాలలో. ఇక 11వ పాత్రం ఫలశ్రుతి పాత్రం. ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. అన్నమం మీనురవం ఆళరియం కురళం ஆமையும் மாணவனே ஆயர்கள் நாயகனே என்ன வளம் களைவாய் ஆடுக செங்கீரை ஏழுலகமுடையாய் ஆடுக வாடுக என்று அண்ணன் அடை மடவாள் அசோதை உகந்த பரிசு ஆபகோஷ் புதுவை பற்றன் உரைத்த தமிழ் இன்னிசை மாலைகள் இப்பத்தும் வல்ல உலகில் என் திசையும் புகழ்மிக்கு இன்பமதை இதுவரே. ఫలశ్రుతి పాసురం చెప్తున్నారు. ఈ పాసురంలో పరమాత్మ యొక్క అనేక అవతారాల గురించి కూడా చెప్తున్నారు. అన్నమం హంస యొక్క అవతారము, మీనర్వం మత్స్య అవతారము, ఆళ్ అరియుం అనటం ద్వారా మనల్ని కృప చేయటానికి వచ్చినటువంటి అరియుం నృసింహస్వామి అవతారము, కురళం పొట్టి బ్రహ్మచారిగా వచ్చాడు కదా వామన అవతారంగా, అలా వామనుడిగా, ఆమయ్యం నానవనే కూర్వముగా, ఆ ఎరగల్ నాయకనే గోపకుల నాయకుడుగా, ఇలా ఎన్ని అవతారాలు ఎత్తాడండి. మత్స్య కూర్మ వరాహ నారసింహ రామ పరశురామ బలరామ అనేక అవతారాలు. మనకి ఆ పరమాత్మ ఆకాశంలో నక్షత్రాలన్నా లెక్క పెట్టవచ్చేమో, సముద్రంలో నీటి బొట్లన్నా లెక్క పెట్టవచ్చేమో, ఆ నందగోపుని యొక్క అధికమైనటువంటి మందలు కూడా గోవులు లెక్క పెట్టలేనని, గోవులు మందలు ఉన్నాయనుకున్నాం కదా, అవి కూడా ఒకవేళ లెక్క పెట్టవచ్చేమో. కానీ పరమాత్మ యొక్క అవతారాలు ఇన్ని అని లెక్క పెట్టలేము. అన్ని అవతారాల్లో ప్రశస్తంగా మనకు తెలిసినవి అయితే వ్యాస భాగవతంలో 22 అవతారాలు కూడా చెప్తారు. దానిలో హయగ్రీవ అవతారం కూడా చెప్తారు, అలాగే అన్నం హంస అవతారం కూడా చెప్తారు. ఇలా అనేక అవతారాలు, ఆ అవతారాలన్నింటిలోనూ ఇలా చివరికి ఆయర్గాల్ నాయకుని, గోపికలకి నాయకుడైనటువంటి ఈ కణనెంబిర్మాన్ గారు, ఏ నవలం కళాయివాయ్ నా దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడా, ఆడుక చెంగీరే ఓ స్వామి, ఇటువంటి ఇన్ని అవతారాలు దాల్చినటువంటి వాడివి, నా దుఃఖాన్ని కూడా పోగొట్టేటువంటి వాడివి, సెంగీర ఆట ఆడవయ్యా, ఏడులకముడయ్యాయ్ ఆడుగ వాడుగ వెన్రు, ఈ విధంగా సకల లోక స్వామిని ఆడవయ్యా ఆడవయ్యా అంటూ, అన్ననడై మడవాయ్ అసోదై ఉహంద పరిసు, ఈ యశోదమ్మ ఉహంద పరిసు ప్రీతితో చెప్పినటువంటి ఈ యశోదమ్మ, యశోదమ్మ కూడా ఒక విశేషణాన్ని చెప్తున్నారు చూడండి. అన్ననడై మడవాళ్ విధేయంగా ఉంటుంది యశోదమ్మ. అలాగే అన్న నడై, అన్న అంటే పాసుర ప్రారంభంలో కూడా అనుకున్నాం కదా హంస, నడై అంటే నడకలు, అలా హంస వంటి అందమైన నడక కలిగినటువంటిది, విధేయురాలైనటువంటిది యశోదమ్మ ప్రీతితో పాడినటువంటి ఏది కణనిమిర్మాన్ని, సంగీర ఆట ఆడవయ్యా ఆడవయ్యా అంటూ ప్రీతితో చెప్పినటువంటి ఈ పాసురాలన్నీ కూడా, ఆన పొగష్ పుదువై పచ్చన్ మిక్కిలి కీర్తి గల, పొగష్ అంటే కీర్తి, కాంతి అని వస్తుంది, కీర్తి అని వస్తుంది, పుదువై పచ్చన్ వెళ్ళి పుత్తూరుకి బట్టనాదులు పురోహితులు అని అనుకున్నాం కదా, పట్టణాదులు పురోహితులు ఏదైనా ఒకటే, అలా పట్టర్ పిరాన్ ఉరాయిత్త తమిళ, అటువంటి ఆ పరా స్వామి పెరియాళ్వార్లు కృప చేసినటువంటి తమిళ్ ఇన్ ఇజైమాలయల్ ద్రవిడంలో అనుగ్రహించినటువంటి ఇంపైన రాగముతో కూడినటువంటి మాలికల వంటి ఈ పాసురాలను ఇప్పట్లం వల్ల, ఈ 10 పాసురాలు ఎవరైతే అధికరిస్తారో అంటే సేవిస్తారో, ఉలహిల్ ఎంతిసయ్యం పుగష్ మిక్కి లోకాలన్నింటిలో కూడా, ఎంతిసయ్యం 8 దిక్కులు అన్నారు చూడండి, 4 దిక్కులు కాదు 8 దిక్కులు, అంటే మూలలు కూడా చెప్పారు, 4 దిక్కులు 4 మూలలు, ఈశాన్యం నైరుతి వాయవ్యం ఇవి కూడా చెప్పేశారు, అలాగే తూర్పు దక్షిణాలు కూడా, అలా 8 దిక్కులకు కూడా పుగష్ మిక్కి మిక్కిలి కీర్తి కలిగినటువంటి ఇన్బమదైదు వరే ఆనందాన్ని పొందుతారట. అన్ని లోకాలలో కూడా, అన్ని దిక్కులలో కూడా మంచి కీర్తిని ఆనందాన్ని పొందుతారు అంటూ ఈ ఫలశ్రుతి పాసనంలో కృప చేశారు. ఇన్ని అవతారాలు దాల్చినటువంటి ఓ స్వామి, నా యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడా, సింగీర ఆట ఆడవయ్యా అంటూ యశోదమ్మ ప్రీతితో, హంస నడక విధేయురాలైనటువంటి యశోదమ్మ ప్రీతితో పాడినటువంటి ఈ విధాన్ని మనకి కృప చేసినటువంటి స్వామి పెరియాళ్వార్లు అనుగ్రహించినటువంటి ఈ పాసురాలన్నింటినీ ఎవరైతే సేవిస్తారో వారు అన్ని దిక్కులలో కూడా కీర్తి పొందేటువంటి ఆనందాన్ని పొందుతారు అని కృప చేస్తున్నారు ఫలశ్రుతి పాసురంలో.
பெரியாழ்வார் திவ்ய திருவடிகளே சரணம், ஆழ்வார் எம்பெருமானார் ஜிய திவ்ய திருவடிகளே சரணம்.